ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనిషికి యవ్వనం ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, అందాన్ని అన్నిటినీ ఇస్తుంది. కానీ అదే ముసల్తనంలో వీటన్నిటినీ శరీరం కోల్పోతుంది. ఇవన్నీ కోల్పోయినా కానీ ఒక శాపంగా మారకుండా ఉంటే బాగుంటుంది. కానీ ఈ రోజుల్లో ముసల్తనం ఒక శాపంగా 99 మందికి పైగా మారుతుంది. చూడండి, ఉద్యోగ వ్యాపారాలు, చదువు సంజలు, సంపద ఎన్ని ఉన్నా, ఎన్ని సిరి సంపదలు, భోగభాగ్యాలు అనుభవించినా చివరికి చదువుకున్న వారి దగ్గర నుంచి చదువు లేని వారి వరకు డాక్టర్లు సైతం, సైంటిస్టుల సైతం చివరికి ముసల్తనంలో ఎన్నో రకాల బాధలు పడుతూ ఎంతో అనారోగ్యాన్ని అనుభవిస్తూ ఒక శాపంగా ఈ జీవితం ఇలా ఉంటుందా ముసల్తనం అంటే అని అనుభవిస్తూ దేహాన్ని వదులుతూ ఉన్నారు. మరి మనిషికే ముసల్తనం ఒక శాపంగా ఆ మరణం ఎప్పుడు సంభవిస్తుందా అని, ఆ నరకం ఏంటని ఎందుకు అనిపిస్తుంది ఒక్కసారి మనం ఆలోచించొద్దా? ఈ భూమి మీద ఏ జీవం తీసుకున్నా ముసల్తనం ఒక శాపంగా లేదే, మనకొక్కడికే ఎందుకు ఒక్కసారి ప్రశ్నించుకోండి. తాబేలు 400 సంవత్సరాలు బ్రతుకుతుంది. కొన్ని చేపలు, కొన్ని పాములు 500 సంవత్సరాలు జీవిస్తాయి. ఏనుగు సుమారుగా 100 సంవత్సరాలు జీవిస్తుంది. పులి 25-26 ఏళ్ళు బ్రతుకుతుంది. అదే ఎద్దు అయితే 20 సంవత్సరాలు, ఆవు 18 సంవత్సరాలు, మేక 15 ఏళ్ళు, కుక్క 12 ఏళ్ళు. మరి ఇన్ని జీవరాశులు మనం చూస్తున్నాం కదా, మరి వాటి ఆయుర్దాయం కొన్నిటికి మనకంటే ఎక్కువగా ఉంది కదా. మరి ఇట్లా ఏ జీవుల్ని తీసుకున్నా వాటి ముసలితనంలో వాటికి ఆరోగ్యం ఎందుకుంటున్నది, అవన్నీ అనాయాస మరణాన్ని ఎందుకు పొందగలుగుతున్నాయి, మనం రకరకాల బాధలు పడుతూ ముక్కుతూ మొలుగుతూ నరకాన్ని అనుభవిస్తూ ప్రాణం ఎందుకు వదులుతున్నాం, దీనికి మనం చేస్తున్న తప్పులేంటి, అవి చేస్తున్న ఒప్పులేంటి ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. నేను కొన్ని జంతువుల్ని గమనించానండి. మా దొడ్లో ఒక ఆవు ఉంది, 17 కానుపులు కంది. 18వ సంవత్సరం ఇక ముసల్తనం. లాస్ట్కి మరణించటానికి ముందు కూడా కానుపు కన్న తర్వాత ఇక 2-3 నెలలు 4 నెలల ముందు వరకు కూడా పాలు ఇస్తూనే వచ్చింది. చివరికి లాస్ట్ డేస్ వచ్చిన దాకా తన ఆహారం తానే వెతుక్కుంది. గడ్డి తినటం, పడుకోవటం, లేవటం, అంటే ఇంకా చనిపోవటానికి 2 రోజుల ముందు వరకు కూడా కీళ్ళు, లేవటానికి, పడుకోవటానికి, తిరగటానికి, ఆహారం వెతుక్కోవటానికి, మరి ఇవన్నీ ఇబ్బంది లేకుండా పనిచేసాయి. కళ్ళు పోల, పళ్ళు ఊడల, కీళ్ళన్నీ చక్కగా సహకరించాయి. అరుగుదల బాగుంది, పేడేస్తుంది, నీళ్లు తాగుతుంది, తన పని తను చేసుకుంటూ హాయిగా జీవితాన్ని గడిపింది కదా. చివరికి 2 రోజులు ఫాస్టింగ్లో ఉందండి. ఆ 2 రోజులు లేవలేదు, ఆహారం తింటానికి వెళ్ళలేకపోతున్నది కదా అని మనం తెచ్చి గడ్డి పెట్టాం, తినలా, తౌడు పెట్టాం, తినలా, కుడితి పెట్టాం, తాగలా, ఉలవలేమన్నా తింటుందేం ఇష్టమేనా పెట్టాం కానీ తినలా, ఏ ఆహారము ముట్టలా, నీరు కూడా త్రాగలేదు. చివరికి ఆ 2 రోజులు కటిక ఉపవాసంలో ఉంది, దేహాన్ని వదిలేసింది. గిలగిల కొట్టుకోవటం కానీ, మూలగటం కానీ, మొక్కటం కానీ, ప్రాణం పోయేటప్పుడు ఏదైనా అవస్థలు పడటం కానీ ఏమీ చేయలేదు. అంటే చనిపోబోయే ముందు కూడా అంత సుఖంగా చనిపోతాయి, నేను కావాలని గమనించాను ఆ 2 రోజులు. ఇలా చాలా జంతువులను నేను గమనించాను. చనిపోబోయే ముందు 1-3 రోజులు తిండి తినవండి జంతువులు, పొట్ట మాడుస్తాయి. ఎందుకంటే దేహం ప్రాణాన్ని వదలబోయే ముందు ఇక ఆహారం వద్దని హెచ్చరిస్తుంది వాటికి. ఆ హెచ్చరికను ఆధారంగా చేసుకుని ఫుడ్ ఆపేస్తాయి, దేహాన్ని సుఖంగా వదిలేస్తాయి. అంటే చివరికి చనిపోయే ముందు వరకు అన్ని అవయవాలు జంతువులకు సహకరిస్తున్నాయి, మనకొక్కళ్ళకి మరి సహకరిస్తున్నాయా లేదా ఆలోచించండి. ఇక మనకైతే ఇంకొక రేపమాప పోతాడని తెలిసినా చివరికి అడుగుతారు, నీకు ఇంకేమన్నా ఆఖరి కోరుకుందా, ఏదైనా వండి పెట్టమంటావా అని అడుగుతారు. వాళ్ళు మాట్లాడే స్థితిలో కనుక ఉంటే చెప్తారు, ఇంకేదైనా చేసి పెడతారు. ఇంకా కొంతమంది అట్లా తినే స్థితిలో లేరంటే నోరు తెరిసి ఏదో ఒకటి పోస్తారు. ఇది మనం చేసే పని. అవి కట్టిక ఉపవాసంతో దేహాన్ని వదిలేస్తాయి. మరి ఇంత హెల్దీగా మరణం సంభవిస్తుంది, ఇంత హెల్దీగా ఆయుష్ ఉన్న వరకు అన్ని అవయవాలు వాటికి సహకరిస్తున్నాయి, మనకొక్కడికే ఈ ముసల్తనం ఒక శాపంగా ఎందుకు మారుతున్నది అంటే మనం చేసిన తప్పులే ఈ ముసల్తనంలో శిక్షలు. నేను ఈ 30 సంవత్సరాలు పైబడి ఎంతోమందిని గమనించక నాకు అర్థమైన సత్యం ఇది. అదే ఋషుల విషయం తీసుకోండి,
ముసల్తాన వారికి వచ్చినప్పుడు ఇలాంటి స్థితిలో దేహాన్ని వదిలేరా పూర్వ రోజుల్లో? అలా ఎక్కడ వినలేదే, ఎక్కడ చూడలేదే? లాస్ట్ స్థితి వరకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పండు చెట్టు నుంచి రాలినట్టుగా దేహాన్ని వదిలేరు. అలాంటి అనాయాస మరణాన్ని అనుభవించారని మనం వింటున్నామే, చరిత్రలో చదివామే, చాలామందిని అట్లా చూశారే మన పెద్దల పూర్వీకులు కూడా. మరి మనకెందుకంటే మనం చేసిన తప్పులు. నేనేం తప్పు చేశాను అని మీరు అనుకోవచ్చు. మనం తినే ఆహారం తప్పు, వండుకునే విధానం తప్పు, ఎక్కువసార్లు తినటం తప్పు, రాత్రిపూట తినటం తప్పు, వ్యాయామం చేయకపోవటం తప్పు, కాబట్టి మంచి ఆలోచనలు చేయకపోవటం తప్పు, ఇలాంటివన్నీ ఇవి చేసాం. అంతే ముసల్తానం ఒక శాపంగా మారటానికి కారణాలు. అయ్యిందేదయ్యింది, ఎక్కడి నుంచైనా సరే ముసల్తానం కొంచెం ఆరోగ్యకరంగా మారాలంటే కొద్దిగా మారితే బాగుంటుంది అనిపిస్తుంది. ముసలి వారికి నేను ఉపమానమే నేను చెప్పట్లేదు. నూనెలు మానండి, నేను చెప్పినట్టు పచ్చి మొలకలు తినండి, మరి అన్ని పప్పులు గింజలు నానబెట్టుకు తినండి అని ముసలి వాళ్ళకి చెప్తే నమలలేవు, మా వల్ల కాదంటారు. అందుకని మీ కొరకు రెండు మూడు మంచి నియమాలు నేను చెప్తాను. ఇక్కడ బాగా 75-80 ఏళ్ళు పైబడిన ముసలి వారికి ఇక్కడి నుంచన్నా కొంచెం బాగుండాలంటే రోజుకు 2 జ్యూసులు త్రాగండి. ఒకసారి వెజిటబుల్ జ్యూస్ తాగండి, 250 ml 200 ml. ఒకసారి పండ్ల రసం తాగండి, అందులో తేనె ఖర్జూరం పొడి లాంటివి వేసుకుంటే మంచి బలం వస్తుంది, రక్తపుష్టి పెరుగుతుంది, రక్షణ వ్యవస్థ పెరుగుతుంది, కణజాలం రిపేర్ చేసుకోవడానికి కాస్త అనారోగ్యం గురికాకుండా కాపలాగాసుకోవడానికి సూక్ష్మ పోషకాలు ఈ 2 జ్యూసుల ద్వారా వెళతాయి. ముసలివాళ్ళు కదా, దంతాలు లేకపోయినా కనీసం మీ ఇంట్లో వాళ్ళ ముసలివాళ్ళకి 2 జ్యూసులు ఇవ్వండి, వాళ్ళని తాగేటట్టు కొంచెం అలవాటు మార్చండి. ఇట్లాంటి వీడియోలు విన్న పెద్దవారు ముసలివారు ఉంటే 2 జ్యూసులు తాగండి రోజుకి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి 1 గంట ముందు, సాయంకాలం డిన్నర్ తినడానికి 5-6 ఇంటికి 1 జ్యూసు, 2 జ్యూసులు ఇట్లా త్రాగండి. ఈ ఒక్క నియమం ఆచరించండి. 2వ నియమం, సాయంకాలం 6 గంటలకల్లా మీరు పండ్లు తిని ఆపేసేయండి. ఏ ఆహారం ఉడికినవి తినకండి. సపోట పండు, అరటిపండు, బొప్పాయి పండు, కాస్త దానిమ్మ గింజలు, ఇట్లా మెత్తగా ఉండే పళ్ళన్నీ పెట్టుకుని చక్క చప్పరించేసేయండి, అవి తినేసేయండి. అదే ఆహారం, ఉడికిన ఆహారం తినకండి. మీరు మధ్యాహ్నం ఏం తింటారో తినండి, కానీ సాయంకాలం పళ్ళు తినండి. కాస్త ముసల్తనం శాపంగా మారకుండా ఉండాలంటే, అనారోగ్యంకి గురి కాకూడదంటే కనీసం ఇట్లాంటి మంచి ఆహారాలు మంచిగా మీకు ఉపయోగపడతాయి. ఇది 2వది. 3వ నియమం, మీరు గనక మారతానంటే ఉదయం పూట కాస్త జీడిపప్పు, కాస్త పిస్తా పప్పు, కాస్త బాదం పప్పు, ఈ 3 పప్పుల్ని రాత్రి నానపెట్టేసుకోండి. 1/20 చొప్పున ప్రొద్దునకే నానుంటాయి. ఈ నాని పప్పులన్నీ మిక్సీ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి పేస్ట్లా. 1 గ్లాసుడు పాలలో ఈ పేస్ట్ కలిపేసుకోండి. అంత ఖర్జూరం పొడి, ఇంత యాలకు పొడి, ఇంత తేనె వేసుకోండి, స్పూన్తో తినేసేయండి. లేకపోతే 1 అరటిపండు కూడా కలుపుకోండి చిన్న చిన్న ముక్కలుగా, లేకపోతే అందులో ఇంత కిస్మిస్లు లడ్డూల్లో వేసే వేసుకోండి. ఇట్లట్లా చేసేసి దాన్ని తినేసేయండి. ఉదయం పూట ఇది మార్చుకోండి. మధ్యాహ్న పూట అంటారా, ఇంట్లో వాళ్ళు ఏది పెడితే తినండి. ఉదయం పూట ఇది, సాయంకాల పూట ఇది, రోజుకు 2 జ్యూసులు, ఈ ముచ్చటగా 3 అలవాట్లు మార్చుకోండి. మీ శరీరానికి మీరు సిక్ అవ్వకుండా మీరు సహకరిస్తున్నట్టు, మిమ్మల్ని అది ఇబ్బంది పెట్టకుండా దానికి మీరు సహకరిస్తున్నారు. మంచి డైట్ పెట్టి ఈ మంచి అవకాశమే అది మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి అవకాశం కలిగిస్తుంది అన్నమాట. శరీరాన్ని ఇబ్బంది పెట్టామా, అది మనని ఇబ్బంది పెడుతుంది. దీనికి సహకరించామా, అది మనకు సహకరిస్తుంది. కాబట్టి ఇంట్లో ముసలి వారికి ముసల్తనం ఒక శాపంగా మారకుండా, అనారోగ్యకరంగా బాధలు పడకుండా, కాస్త హాయిగా దేహాన్ని వదలాలి అంటే ఇలా మీరు 3 మంచి అవకాశాలు శరీరానికి అందించి మంచి ఆహారపు అలవాట్లు ఈ 3 మీరు మార్చుకుంటే బాగుంటుందని పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ పిల్లలు కూడా మీ ఇంట్లో ఉండే ముసలి వారి కోసం ఈ 3 పనులు చేయటం కోసం కొంచెం సహాయం చేసి అందించండి. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ నమస్కారం.